శ్రీ గురుభ్యో నమః. పవర్ నైన్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మరి సంక్రాంతి నెలలో హరిదాసులు ఎందుకు వస్తారు, హరిదాసు ఎవరు అనేది తెలుసుకునే ముందు మరి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే కనుక సర్ప్రైజ్ చేసుకోవడం మానకండి. మరి సంక్రాంతి నెలలోనే హరిదాసు ఎందుకు వస్తారు, ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి నెలలో, ఈ సంక్రాంతి నెలలో మనం ధనుర్మాసంగా అనుకుంటాం కదా, ఈ ధనుర్మాసంలో హరిదాసులు హరినామ సంకీర్తన చేస్తూ వేగుభుజామనే నగరాన్ని పరిభ్రమ చేస్తూ నగరం చుట్టూ తిరుగుతూ వారు హరినామ సంకీర్తనతో నగరాన్ని పునీతం చేస్తూ ఉంటారు. ఈ హరిదాసు ఎవరు అంటే, మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు ధర్మరాజు, సూర్యుడు వీళ్ళందరి సమక్షంలో జరిగిన ఒక విషయం మనం తెలుసుకోవాలి. అదేంటంటే, శ్రీ మహావిష్ణువు అక్షయపాత్రని సూర్యభగవానుడికి ఇచ్చాడు. అదే అక్షయపాత్రని కృష్ణుడి యొక్క ప్రోద్బలంతో ధర్మరాజుకి సూర్యుడు ఇవ్వడం జరుగుతుంది. ఆ ధర్మరాజు ఆ అడవిలో అరణ్యవాసంలో ఉన్న కాలంలో మరి భోజనానికి ఇబ్బంది లేకుండా తనతో ఉన్న వారి పరివారాన్ని అందరికీ కూడా ఆ అక్షయపాత్ర నుంచే భోజనాన్ని తీసుకొచ్చి అందరికీ పెట్టడం జరుగుతుంది. తర్వాత కాలంలో మరి ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగింది, ఉన్నతిని సాధించారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అక్షయపాత్రను ఏం చేయాలని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడిని అడగడం జరుగుతుంది. ఆ శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, 1000 గంటల మండపం ఒకటి కట్టించండి, ఆ మండపంలో భోజనాలు బ్రాహ్మణులకు పెట్టించండి, ఎవరు భోజనం చేస్తుంటే గంటలు మోగుతాయో వారికి అక్షయపాత్ర ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ధర్మరాజు 1000 గంటల మండపం కట్టించి మరి వారికి భోజనాలు పెట్టించడం జరుగుతుంది. కానీ ఎంతమంది బ్రాహ్మణులు భోజనం చేసినా ఆ గంటలు మోగకపోవడంతో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మరి అక్షయపాత్రను ఏం చేయనని చెప్పి అడిగితే, చేత్తార ఆళ్వారు అనే ఒక ఆయనకి ఇవ్వండి అని చెప్పి చెప్తాడు. ఆయనకి ఇద్దామని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి భోజనం పెడితే ఆయన, నాకు భోజనం వద్దు, నాకు స్వయం పాకం ఇవ్వండి అంటాడు. ఆ స్వయం పాకం తీసుకుని స్వామివారికి వండి నైవేద్యం పెట్టి ఆ గోదాదేవికి ఆ కృష్ణుడి భగవానుడికి నైవేద్యం పెట్టి ఆయన భుజిస్తాడు. అప్పుడు ఈ 1000 గంటల మండపంలో గంటలు మోగడం మొదలవుతుంది. అప్పుడు ఆ చేత్తార ఆళ్వారుకి ఈ యొక్క అక్షయపాత్రను ఇవ్వడం జరుగుతుంది. వారు ఆ అక్షయపాత్రను తీసుకుని మరి తరతరాలుగా ఈ భూమి మీద వరకు ఇప్పటివరకు కూడా హరిదాసు రూపంలో మారి మరి హరినామ సంకీర్తన చేసుకుంటూ వంశపరంపరంగా పరంపరను కొనసాగిస్తూ వారే హరిదాసులుగా మారి ఈ రోజున మనల్ని తరింపు చేయడానికి ఉదయాన్నే హరినామ సంకీర్తనతో మరి నగర సంచారం చేస్తూ మన అందరినీ తరింపజేస్తున్నారు. అలాంటి హరిదాసు మరి ఇక్కడ నడయాడే సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం సూక్ష్మంగా మోక్షాన్ని పొందగలుగుతాము, తక్కువ పద్ధతిలో కష్టం లేని పద్ధతుల్లో మనం ఎలా చక్కని ఫలితాలు పొందగలుగుతాం అంటే, మనం ఈ సంక్రాంతి నెలలోనే కదా మనకి ధాన్యం ఇంటికి చేరేది, చెరుకు పంటలన్నీ ఇంటికి చేరేది కూడా ఈ సంక్రాంతి నెలలోనే. మనకు ఉన్నది పెట్టి తరించడమే ఇక్కడ విశేషం. అలాంటి విశేషాన్ని మనం హరిదాసు అయినా మరి ఆ అక్షయపాత్ర అంటేనే గొప్పది, అక్షయపాత్రలో మనం ఏం కోరుకుంటే అది ఇస్తుంది. అలాంటి దాంట్లో మనం పీడికెడు బియ్యపు గింజలను వేస్తే కనుక మరి మనకి ఎంత గొప్ప ఉన్నతి కలుగుతుందనేది ఈ యొక్క మాటలోనే అర్థమవుతుంది. ఇలాంటి హరిదాసుల్ని నిర్లక్ష్యం చేయకుండా సంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ మరి హరిదాసులు కనిపించిన వెంటనే ఆయన ఆకుండా నడిచి ముందుకు వెళ్ళిపోతున్నాడని చెప్పి కాకుండా ఆయన్ని ఆపి ఆయన ఎక్కడో హరినామ సంకీర్తన చేస్తున్నప్పుడు వినపడినప్పుడు మనం ముందుగానే ఓ పిడిగిడి బియ్యం పట్టుకుని ఆ అక్షయపాత్రలో వేయడానికి సిద్ధంగా నించుని మరి మర్యాదపూర్వకంగా అక్షయపాత్రలో మనం చక్కని ఈ బియ్య ధాన్యాన్ని మనం వేయగలిగితే కనుక మనకున్న దోషాలన్నీ తీరిపోయి సకల శుభాలు చేకూరుతాయి. ఈ విషయాన్ని మనం గమనించి ఈ యొక్క హరిదాసుల యొక్క ఔన్నత్యాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ హరిదాసు మరి ఆయన తుమ్మూర ఎలా వచ్చింది, హరిదాసులు ఎన్ని రకాలు, హరిదాసులో 3 రకాలు. మొదటి రకం హరినామ సంకీర్తన చేస్తూ హరికథలు చెప్పుకుంటూ ఉన్న చోటే ఉండి ఊరూరు తిరుగుతూ ఉంటారు. హరికథ ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడే హరికథ చెప్తారు. అలాగే 2వ రకం మరి చిడతలు పట్టుకుని హరినామ సంకీర్తన చేస్తూ తుమ్మారాన్ని నిలువుగా భుజం మీద పెట్టుకుని హరిదాసుల్లా అలా నగర సంచారం చేస్తూ ఊరు ఊరు తిరుగుతూ నిత్యం అలా పరిభ్రమిస్తూ ఉంటారు వారు. అది 2వ రకం. ఒక ధనుర్మాసంలో మాత్రమే హరిదాసులు వస్తారు. వారు తుమ్మారాన్ని భుజం మీద పెట్టుకుని తమ్మరని మరి చిడతలు పట్టుకుని హరిలో రంగహరి అని చెప్పి హరినామ సంకీర్తన చేస్తూ మరి ఉదయాన్నే వేగుజామునే తల మీద పెట్టుకున్న అక్షయపాత్రని నగర సంచారం మొత్తం పూర్తయ్యే వరకు కూడా దించకుండా ఎవరితోటి మామూలు మాటలు మాట్లాడకుండా కేవలం హరినామ సంకీర్తన మాత్రమే చేస్తూ కఠోర నియమంతో ఏకభక్తం చేస్తూ
భూతల శయనం చేస్తూ సాయంత్రం వేళకి ఇంటికి చేరుకుని ఆ అక్షయపాత్రని భార్య దించి కాళ్ళు కడిగి ఆ అక్షయపాత్రని భార్య దించి అందులో ఉన్న దినుసులతో వంట చేసి స్వామివారికి శ్రీకృష్ణ పరమాత్ముడికి నైవేద్యం పెట్టి ఆ గోదాదేవి సహిత శ్రీకృష్ణ పరమాత్మకి నైవేద్యం పెట్టి అనంతరం వాళ్ళు భుజించి తరించి యథావిధిగా మళ్ళీ దినచర్యని ప్రారంభిస్తారు. అలా ఈ 30 రోజులు కూడా మన ఉన్నతి కోసం హరిదాసులు రావడం జరుగుతుంది తప్ప వారేం బిచ్చాటనకు రావడం కాదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి హరిదాసు కనిపించగానే మరి చక్కగా మనం వారిని గౌరవించి వారికి సత్కారాలు చేయాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే నిత్యం పిడికిడు ధాన్యం వేయడానికి ఖాళీ లేకో కుదరకో ఏదన్నా ఇబ్బందులు ఉంటే కనుక కనీసం ఆఖరి రోజు భోగి రోజు సంక్రాంతి రోజు ఆ కనీసం సంక్రాంతి రోజునైనా హరిదాసు ఆ అక్షయపాత్రలో మీరు పిడికిడు వృక్షం వేయగలిగితే మీకున్న సకల దోషాలు తొలగిపోయి సర్వశుభాలు చేకూరతాయని చెప్పి మరి పురాణ ఇతిహాసాల్లో తెలియజేయడం అయింది. ఈ విషయాన్ని మీరు గమనించి తరించగలరని చెప్పి తెలియజేస్తూ శ్రీ గురుభ్యో నమః.